वेलकम टू फोरसाइट एंटरटेनमेंट एप्पटिनुंचो एदुरुचूस्तुन्ना हिंदी छत्रपति रिलीज डेट वच्चेसिंदी बॉलीवुड डेब्यू कोसम एकंगा मूडेल विलुवैन टालीवुड कैरियर पणंगा पेट्टिना बेल्लंकोंड साई श्रीनिवास कोरिक त्वरलोने नेरवेरबोतुंदी छत्रपति हिंदी रीमेक की रूट क्लियर अयिनट्लुगा ताजा समाचारम నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విడుదల ఎందుకు ఆలస్యమవుతూ వచ్చిందో ఎవ్వరికీ అంతు తెలలేదు. దీని దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్లోనే ఉంటున్నా అప్పుడప్పుడు ఇతర అంశాల మీద మీడియాకు ఇంటర్వ్యూలు అవి ఇస్తున్నా ఛత్రపతి ప్రస్తావన రాకుండా ముందే యాంకర్లకు చెప్పి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఏదీ క్లారిటీ లేకుండా పోయింది. ఆఖరికి ఓటీటీలో వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ట్రిపుల్ ఆర్ హక్కులు కొనుక్కున్న పెన్ సినిమాస్ అధినేత ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. తనను హీరోగా లాంచ్ చేసిన వివి వినాయక్ దర్శకత్వంలోనే ఈ పెన్ మూవీస్ బ్యానర్ మీద ఛత్రపతి హిందీ రీమేక్ ప్రారంభమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని మార్కెట్ అంచనాలను విశ్లేషించి ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. దీంతో ఆయనకు హిందీలో మంచి మార్కెట్ ఉంటుందని భావించిన ఆయన తండ్రి ఇలా ఛత్రపతి రీమేక్తో ఆయనతో బాలీవుడ్ ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ఇంత జాప్యం జరగడానికి ఈ టైటిల్ విషయంలో జరిగిన రగడే కారణమట. వేరే బాలీవుడ్ నిర్మాత ఒకరు దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకోవటం, తీరా అడిగే సమయానికి ఆయన ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేయటం, ఇలాంటి పరిణామాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఈ జాప్యానికి తోడు నిర్మాతలు కూడా కాస్త వెనకడుగేస్తూ వచ్చారు. ఈ పేరు తప్ప ఇంకేది సూట్ అవ్వదని భావించిన పెన్ స్టూడియో అధినేతలు ఫైనల్గా ఆ మొత్తాన్ని సమర్పించుకొని దారి సుగమం చేసుకున్నారని తెలిసింది. దీనికి నెలల సమయం గడిచిపోయింది. అంతా బాగానే ఉంది, కానీ ఇంత ఖర్చు పెట్టి తీసిన ఛత్రపతికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని టెన్షన్ యూనిట్లో లేకపోలేదు. ఎందుకంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ని యూట్యూబ్లో, శాటిలైట్ ఛానల్స్లో నార్త్ ఆడియన్స్ విచ్చలవిడిగా చూసేశారు. ఇప్పుడు ప్రభాస్థానంలో సాయి శ్రీనివాస్ని ఒప్పుకుంటారా అనేది పెద్ద బేతాళ ప్రశ్న. ఈ మీమాంస కూడా చాలా కాలం మేకర్స్ని వెంటాడిందని ఇన్సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి గుమ్మడికాయ పడిపోయింది. మే 5న రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగచంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బెల్లంబాబు దాన్ని అఫీషియల్గా ప్రకటించడమే బాకీ ఉంది.